హాయ్, నమస్తే, వెల్కమ్ టు మారే మీడియా. నేను మీ కేవీఆర్. తెలంగాణ అసెంబ్లీలో నిన్న కృష్ణా జలాల వివాదానికి సంబంధించి ఇటు ప్రతిపక్షాల మధ్య అటు అధికార పక్షం మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం నెలకొంది చూసినాం. మొత్తం మీద అసెంబ్లీలో కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది. ఇకపై కేటాయింపులన్నీ కూడా రివ్యూ చేయాల్సి ఉంటుందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గా జరిగిన ఈ సమావేశాలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలని కకావికలం చేసినాయి. దాంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే సైలెంట్గా గుట్టుచప్పుడు కాకుండా ఆయన చేసిన ప్రయత్నం ఇప్పుడిప్పుడే తెర మీదకి వస్తుంది. అయితే వాస్తవాలేంటన్నది పక్కన పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు రాయలసీమ కోణంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన కృష్ణా జిల్లాలకు సంబంధించి గతంలో ఏనాడు కూడా చెప్పుకున్నది లేదు, పెద్దగా ప్రచారం కూడా చేసుకున్నది లేదు. అలాగని చంద్రబాబు నాయుడును పొగిడేలాగా, చంద్రబాబు నాయుడుకు వంత పాడేలాగా పోని ఆయన ఏ రోజన్నా కృష్ణా జలాలను ఆంధ్రాకి తీసుకొచ్చిండ అన్నది పచ్చపత్రికలు కూడా ఎప్పుడు చెప్పలే. దీంతో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకున్నది. ఈ అంటే ఈ అంశాన్ని చూపిస్తేనేమో జగన్కు వెయిటేజ్ వస్తుంది, చంద్రబాబుకు మైనస్ అవుతుంది అన్న ఉద్దేశంతో పచ్చపత్రికలన్నీ నిన్న తెలంగాణలో జరిగిన అసెంబ్లీ వ్యవహారాలనేవి కూడా పచ్చపత్రికలు రాయడం మర్చిపోయినాయి అన్నమాట. మర్చిపోవడం కాదు, వ్యూహాత్మకంగానే వాటిని దాచిపెట్టే ప్రయత్నం చేసినా ఒకసారి మీకు అవి డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తా. మంత్రులు మాట్లాడిన మాటలను ఒకసారి మీకు వినిపిస్తా. స్పీకర్ సార్, ఆన్ ద వన్ సైడ్ కేసీఆర్ గారు ఆంధ్రాకి మనకి రావాల్సిన కృష్ణానది జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు వాళ్ళు తీసుకుపోతుంటే నిశ్శబ్దం కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదం చేస్తారు. కృష్ణా నది జలాల్లో మీరు అన్యాయం చేసిండ్రు, ఇది చాలా విచిత్రంగా ఉంది. తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితే పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి చూపించాడు. కేసీఆర్ గారు అడుగు ముందుకేసి మెగ్నానిమస్గా తెలంగాణ నీళ్లు మనకిస్తుండు అని ధన్యవాదాడు. ఇది అనమాట, ఇది అక్కడ జరిగిన సీన్ అన్నట్టు. దీనికి సంబంధించి చంద్రబాబు క్యాబినెట్లో పనిచేసిన కడియం శ్రీహరి, తుమ్మలనాగేశ్వరరావు ఇట్లా అందరూ మాట్లాడినారు. అందరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డి పాడుకు ద్వారా కృష్ణా నీళ్ళని తరలించుకుపోయిండన్న మాటనే తప్ప వేరే ఏం మాట్లాడలే. మరి ఇంత పెద్ద ప్రయత్నాన్ని ఒక్క పచ్చపత్రిక కూడా ఎందుకు ప్రజెంట్ చేయలేదు అంటే వీళ్ళకు జరిగిన మంచి కంటే చేసిన చెడు ఉంటుంది. చూసినారా, అవి చిన్న చిన్న ఈ యాత్ర డైరెక్టర్కు భూములు కట్టబెట్టినవి ఇట్లాంటివి బ్యానర్ ఐటమ్స్ అయితే అనమాట. ఇది ఈనాడు, ఒకసారి చూడండి. ఇది ఆంధ్ర ఎడిషన్ అనమాట, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్. మేశాఖ మిగిలిన విశాఖ, ఇక అన్ని పచ్చరాతలు, పిచ్చిరాతలు, తప్పుడు రాతలు అన్నీ ఒక్కటి కూడా నిజం ఉండదన్న సంగతి తెలిసిందే కదా. ఇది ఆంధ్ర ఎడిషన్. ఇక్కడ అంటే కృష్ణా జలాలకు సంబంధించి ఏం జరుగుతున్నది అన్నది కనీసం వార్తగనన్న రాయాల్సిన సోయి జ్ఞానం ఉండాలి కదా. జనరల్గా విలువలతో కూడిన పాత్రికేయం అని చెప్పి కలరింగ్ ఇస్తుంటారు. అట్లీస్ట్ చిన్న స్టోరీ అన్న ఎక్కడన్నా రాస్తారేమో అని మొత్తం ఎడిషన్ మొత్తం ఎదికినా ఎక్కడ కూడా రాయలే. అదే తెలంగాణ ఎడిషన్లో నీళ్లు నిప్పులు, కృష్ణా జలాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాదోపవాదాలు, తప్పు మీదంటే మీద అని సభలో పరస్పర ఆరోపణలు, మా షరతులను అంగీకరించకపోతే ప్రాజెక్టులను అప్పగించాం, శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ప్రకటించిన సభాపతి, కృష్ణా జలాల్లో జరుగుతున్న నష్టమేంది కేసీఆరే కారణమని బూచిగా చూపిస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చి ఈయన మాట్లాడినమాట. అదేది ఇక్కడ వీడు రాయలే, ఎవడు ఈ పచ్చళ్ళ పాపరావు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే బారా సహాయంలోనే ఎక్కువ నష్టం అని చెప్పి మాట్లాడిండు. ఇది ఈనాడుకు సంబంధించిన రోతరాతలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఇది ఆంధ్ర ఎడిషన్. చెల్లి కాదు చంద్రముఖి, షర్మిలపై ఆ స్థాయి వికృత దాడికి రెడీ. షర్మిల మీద మరి ఈయనకు ఎందుకంత ప్రేమ పొంగుకు వస్తుందో ఏమో అర్థం కావట్లేదు. కానీ నిన్న ఇంత పెద్ద ఇష్యూ అంటే కృష్ణా జల, జనరల్గా తమిళనాడు కర్ణాటకకు సంబంధించి తీసుకుంటే కావేరీ నది జలాల వివాదం రెండు రాష్ట్రాల మధ్య ఒక పెద్ద యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఆయా డ్యాంల దగ్గర అటు ఆ రాష్ట్రం, ఇటు ఈ రాష్ట్ర ప్రజలు కర్రలు పట్టుకొని నీటి పంచాయతీ పెట్టుకున్న పరిస్థితుల్లో కృష్ణా జల వివాదం మరి ఈ పేపర్లకు అంత చిన్న అంశం అయిపోయిందా?
ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎట్లాంటి ప్రయోజనాలు జరిగినాయి, పోనీ ఏమైనా నెగిటివ్ జరుగుతారన్నా రాయాలి కదా? రాయలే. 2 నెలల్లో మేము వస్తాం, తినదంతా కక్కిస్తాం, హార్స్లీ హిల్స్ యాత్రకు బ్రేకు, కిలాడి క్రీడ ఆడుదాం ఆంధ్ర మీద రోతరాతలన్నమాట. బకాయిలు 20,000 కోట్లు మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ మెయిన్ పేజ్ అనే కాదు లోపల పేజీలో కూడా ఈ తెలంగాణ అసెంబ్లీలో జరిగిన జగన్ చేసిన ప్రయత్నం, పోతిరెడ్డి పాడు ద్వారా ఎన్ని రకాల జలాలు తీసుకెళ్ళిండి అన్నది ఎక్కడా కూడా ప్రస్తావించలే. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన ప్రస్తావన. నెక్స్ట్ దిశ, ఇగో ముప్పేట దాడి, ఉత్తరాంధ్రపై 3 పార్టీల ఫోకస్, నెగ్గేదెవరో తగ్గేదెవరో, పసిడిపూరిలో పసుపు జెండా ఎవరిదో, ఇట్లా ఎక్కడన్నా మీరు చూడండి నిన్న జరిగిన దానికి సంబంధించి ఏమైనా వార్త ఉందా. మళ్ళీ ఇదే తెలంగాణ ఎడిషన్లో మాత్రం ఇది బ్యానర్ ఐటెం అయిపోయింది అనమాట. నో కాంప్రమైజ్, కేఆర్ఎంపీకి ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదని అసెంబ్లీలో తీర్మానం పెట్టిన ప్రభుత్వం. మరి ఇది ఆంధ్ర కోణంలో కొంత నెగిటివే కదా. మరి ఈ వార్తను కనీసం వాళ్ళ ఆంధ్ర ఎడిషన్లో కనీసం చూపెట్టుకోవాలి కదా. ఏమవుతుంది అంటే చూపిస్తే జగన్ ఒకటి కాదు రెండు కాదు, 2004లో వైఎస్ జగన్ వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు అంతకుముందు తెలుగు గంగకు 11,000 క్యూసెక్ల నీటిని పోతిరెడ్డి పాడు ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం, అంటే అప్పట్లో ఎన్టీ రామారావు ఉదారంగా తమిళనాడుకు నీటిని తరలించే కార్యక్రమంలో భాగంగా 11,000 క్యూసెక్ల నీటిని తెలుగు గంగ ప్రాజెక్టుకు అటు నుంచి చెన్నైకి తరలించేందుకు చేపట్టిన ప్రాజెక్టే పోతిరెడ్డి పాడు. దాన్ని అంటే రాయలసీమ అవసరాల కోసం, ఒకప్పుడు రతనాల సీమ లాంటి రాయలసీమను ఇప్పుడు రాయలసీమగా మారిన తరుణంలో అక్కడికి పెట్టుబడులు రావాలన్నా సాగు నీరు అందక రైతాంగం పంటలు వేస్తే ఎండిపోతున్న ఇవన్నీ పరిస్థితులను గమనించి వైఎస్ అక్కడి నుంచి అంటే పోతిరెడ్డి పాడు నుంచి కొంచెం ఆ పొక్క సైజు పెంచి 44,000 క్యూసెక్లకు తీసుకెళ్ళిండి అనమాట. దీంతోన ముచ్చుమర్రి తెలుగు గంగ ప్రాజెక్టుల సైజు పెంచి అక్కడికి నీళ్లు తరలించే కార్యక్రమం చేసిండు అన్నట్టు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసిండు, 2019 నుంచి ఇక్కడ కేసీఆర్ సర్కార్ కొలువై ఉండడంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు ఆయన పోకుండా అంటే ఉదారంగానే మానవత్వంతోనే, హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ అంటారు కదా, మానవతా దృక్పథంతో కేసీఆర్తోనే మాట్లాడుకొని ఈ 44,000 క్యూసెక్ల సైజును 92,500 క్యూసెక్లకు పెంచుకున్నాడు అనమాట. దీంతోనే ఇప్పుడు పెద్ద ఎత్తున అంటే కృష్ణానది శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించేలాగా ఈ పోతిరెడ్డి పాడును మలుపుకున్నారనమాట. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తే ఈరోజు రాయలసీమ పల్లెలకు వెళ్ళి చూడండి, గతంలో చంద్రబాబు పీరియడ్లో ఎట్లాంటి కరువు పరిస్థితులు ఉండే, వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చినాక ఎట్లాంటి మార్పు వచ్చింది, ఇప్పుడు జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయన్నది ఒకసారి మీరు వెళ్ళి చూస్తే రాయలసీమకి వెళ్తే అర్థమవుతుంది. ఇంత పెద్ద కార్యక్రమం అంటే జలానికి సంబంధించి, జలమే జీవం అని అంటుంటారు కదా, జలాల్ని తరలిస్తే ఎట్లా ఉంటుంది, పల్లెల రూపురేఖలు, ఒక ప్రాంతం మొత్తం రూపురేఖలు ఎట్లా మారుతాయన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితోన కృషి చేసిండు. ఈ రాతలేవి మనం ఈ పేపర్లలో రాయమన్నట్టు. అందుకే చెప్పింది తండ్రి కొడుకులు చేసిన సంకల్పం దాచేసిన పచ్చ గ్యాంగ్. ఇది పోతిరెడ్డి పాడుకు సంబంధించిన అంశం. ఈ జల వివాదం ఏమైందంటే రేపు ఎట్లాగూ రేవంత్ రెడ్డి అక్కడున్నాడు, చంద్రబాబు గారికి అధికారంలోకి వస్తే ఇది మళ్ళా సేమ్ కావేరీ జల వివాదం లాగానే ఇక్కడ అంటే పోతిరెడ్డి పాడు పొక్కలు మూసేసే ప్రయత్నం కావచ్చు. లేదంటే అక్కడ ఏముండదు, ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ కానీ బ్రిజేష్ ట్రిబ్యునల్ కానీ చెప్పింది ఏంటంటే కృష్ణాలో 1100 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది, ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు వచ్చేసి 812 ఏపీకి 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయిస్తూ బచావత్ ట్రిబ్యునల్ ఇంతకుముందు అవార్డు ఇచ్చారు అన్నమాట. వీటిలో కొంత మార్పు వచ్చినా కూడా తెలంగాణకు ఇప్పటిదాకా ఇంకా మార్చుకు అంటే ఇన్ని నీళ్లను స్టోర్ చేసుకునే కెపాసిటీ కానీ వాడుకునే వెసులు బాలు కానీ లేదు. ఇప్పుడు కడుతున్న పాలమూరు రంగారెడ్డి పూర్తయితే ఇందులో ఎంతో కొంత యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ భౌగోళిక స్వరూపం కృష్ణాతో పోలిస్తే 600 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట, లిఫ్ట్ చేసుకోవడం తప్ప ఆప్షన్ లేదు. ఇట్లాంటి తరుణంలో ఇక్కడ కాలువలు కానీ ప్రాజెక్టులు కానీ ఇంకా పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల కేటాయించిన నీటినే వాడుకోలేని పరిస్థితి. ఊరికే వృధాగా బంగాళాఖాతంలో కలిసేది ఎందుకు, మానవతా దృక్పథంతో మీకు ఎట్లాగూ ఆ వెసులుబాటు ఉన్న నేపథ్యంలో మీరు వాడుకోండి అని చెప్పి ఏపీకి ఉదార భావంతో కేసీఆర్ సర్కారు
ఇచ్చేసింది అనమాట. రేపు చంద్రబాబు సర్కార్ కనుక వస్తే వీటన్నింటి మీద పీట మూడి వాడే అవకాశం ఉంది. ఇక ఎట్లాంటి సఖ్యతతోన వీటిని చేసుకుంటారు అన్నది చూడాలన్నమాట. ఈ రాతలను దాచేసే ఈ పత్రికలను ఇంకా నమ్ముదామా? ఆంధ్రప్రదేశ్ ప్రజలే డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత సింపుల్గా ఇంత చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ పోతుంటే ఇవేవి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందుకు రాకుండా రాసుకొస్తున్న ఈ పత్రికలు మనకు అవసరమా వద్దా అన్నది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలే డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఇవాళ మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.